సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా మియాపూర్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా మోటార్ బైక్ వాహనదారు నుండి 20 లక్షల రూపాయల నగదు లభించింది. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల కమిషన్ అధికారులకు అందజేశారు. వాహనదారుడు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ తన పటాన్చేరు నుండి ఎర్రగడ్డలోని లాన్టెక్ ఫార్మాటికల్ కంపెనీలో తీసుకెళ్తున్నానని తెలిపాడు. తీసుకున్నాను మాకు జెరాక్స్ ఇవ్వాలి. ఎంప్లాయీ పటాన్చెరులో అమౌంట్ డ్రా చేసుకుని మోటార్ బైక్ మీద వస్తా మనకి ఇక్కడ వేయడం. ఇక్కడ మనం చెక్ చేసి మియాపూర్లో 20 లక్షలు మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఎస్పీహెచ్ నుంచి విత్డ్రా చేస్తుంది. లాంటెక్ ఫార్మా సిమ్టమ్స్ జాబ్. లాంటెక్ ఫార్మా. ఏం పేరు? ప్రమోద్ రెడ్డి. మెదక్ జిల్లా రామచంద్రపురంలోని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన రామచంద్రపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామచంద్రపురం మండలంలో నేతలు ఓటర్లకు మద్యంతో గేలం వేసేందుకు తయారవుతున్నారు. బుధవారం సాయంత్రం ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 100,000 రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను తరలిస్తూ ఉండగా ఆర్సీపురం పోలీసులు ఇక్రిసెట్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుకున్నారు. ఆర్సీపురం మంజీర వైన్స్ నుంచి ఈ మద్యం బాటిళ్లను తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నట్లు ఆర్సీపురం డీఎస్పీ కవిత తెలిపారు. మద్యం తరలిస్తున్న పార్టీ ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు బండ్లగూడలో న్యూ మంజీరా వైన్ షాప్లో నుంచి ఒక ఆటోలో కరీము రాజు అనే ఇద్దరు వ్యక్తులు ఈ అక్రమంగా మద్యాన్ని 480 బాటిల్స్ని తరలిస్తుండగా రామచంద్రాపురంలో మాది చెక్పోస్ట్ ఉంది. చెక్పోస్ట్లో ఏఎస్ఐ పవన్ అండ్ టీమ్ ఉన్నారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు ఈ బాటిల్స్ని అక్రమంగా తరలిస్తున్నట్టు కనుగొని దాన్ని సీజ్ చేయడం జరిగింది. దానిలో ఈ కరీము రాజు వీళ్ళిద్దరు ఏంటంటే ఈ మంజీరా వైన్స్ నుంచి ఈ మద్యాన్ని పటాన్చెరు మండలంలోని పాటి అలాగే ఘనపూర్ విలేజెస్లో సప్లై చేయడానికి అనేది తీసుకెళ్తున్నారు. ఇవి అశోక్ అని ఇండిపెండెంట్ అభ్యర్థి చెప్పగా తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమికంగా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనిలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద అట్లాగే 171 EG సెక్షన్స్ కింద కేసెస్ ఉంచారు. హైదరాబాద్ కుషాయిగూడ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒంటరిగా కనిపించిన మహిళలను టార్గెట్ చేసి నిత్యం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వెస్ట్ గోదావరికి చెందిన రవిశంకర్ రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు నగరానికి వచ్చి కుషాయిగూడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని నిత్యం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. కుషాయిగూడ పోలీసులు ఏఎస్ రావు నగర్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానంగా కనిపించిన వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన వీరిద్దరూ కలిసి అమీర్పేట్లోని అంబికా జ్యువెలరీ షాప్ యాజమానికి విక్రయిస్తున్నారని నిందితులు తెలపడంతో అంబికా జ్యువెలరీ షాప్ యాజమాని బ్రహ్మాజీని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 40 తులాల బంగారు నగలను రికవరీ చేశారు. అయితే నిత్యం నగరంలో ఏదో ఒక ప్రాంతంలో చైన్ స్నాచింగ్లు జరుగుతున్నా చైన్ స్నాచింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఒకరిని ఇద్దరిని పట్టుకొని నామమాత్రంగా రికవరీ చూపిస్తున్నారని భావిస్తున్నారు కుషాయిగూడ వాసులు. లైసెన్సెస్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు మాకు దాదాపు చాలా కేసెస్ కుషాయిగూడ లిమిట్స్లో జరిగినాయి. అందుకోసం మా క్రైమ్ టీమ్స్ వీళ్ళ ఆఫీసర్స్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళని ఏఎస్ రావు నగర్ లిమిట్స్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇంట్రాగేట్ చేసిన తదుపరి వాళ్ళు 21 కేసెస్ కన్ఫెస్ చేశారు. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పొజిషన్లో ఒక మొత్తం 40 తులాస్లో 23 తులాస్ ఈ అక్యూజ్ దగ్గర నుంచి తీసుకోవడం రికవర్ చేయడం జరిగింది. ఈ బ్రహ్మాజీ అనే అతను కూడా ఈ గోల్డ్ మర్చెంటు. కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత చిరంజీవికి లేదంటూ జేఎస్పీ నేత సబ్బం హరి హెచ్చరించారు. చిరంజీవి అబద్ధాలు ఆడడం మానుకుంటే మంచిదన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దరగడన్నట్లు చిరంజీవి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జగన్ల నాటకాలు త్వరలో బయటపడతామన్నారు సబ్బం హరి. మామూలుగా కోతి అందులో కళ్ళు తాగుంది.
దాని చేతిలో కొబ్బరికాయ. చిరంజీవి గారు 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టేటప్పుడు, 4 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని ఏమని తిట్టాడో ఒకసారి ఆ విజువల్స్ అన్నీ తీసి ముందేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనిషి ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎలా దూరాడో ఆ విజువల్స్ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చుట్టూ నేను కుక్కలా తిరిగానండి అనే పదం వాడాడు ఆయన నా దగ్గర. కాకపోతే నటుడు సురేష్ బుధవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మోడీ మాత్రమే దేశాన్ని రక్షణయ్యగలరని చెప్పారు. నరేంద్ర మోడీని టీ అమ్ముకునే వాడిగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. మోడీ కేవలం టీ మాత్రమే అమ్ముకున్నారని, కాంగ్రెస్ నేతలు దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ పొత్తుల విషయంలో ఇంతవరకు ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. కానీ బహిరంగంగా ఒక దిక్కు పొత్తులు పెట్టుకోవాలని అని కోరుతున్నారు, మరొక దిక్కు విమర్శిస్తున్నారు. మా పార్టీ వ్యక్తుల మీద ఆధారంగా నడిచేటువంటి పార్టీ కాదు, ఎవరో ఒకరు అడ్డుకుంటే ఆగేటువంటి పార్టీ కాదు. మేము రాష్ట్రంలో దేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సమిష్టి నాయకత్వంతో మా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మేమేం పొత్తుల కోసం ఏమీ తొందరపడడం లేదు, పొత్తుల కోసం ఏమీ ఎవరిని ప్రాధాయపడడం లేదు, అవసరం కూడా లేదు. శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రణాళిక ఉగాది తర్వాత ఈ తెలంగాణ ప్రజల ముందు ఆ యొక్క ఎన్నికల ప్రణాళిక పెడతాము. హైదరాబాద్ లోని హీరో రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. బ్లడ్ డొనేట్ చేయడానికి దాదాపు 500 మంది అభిమానులు రక్తదాన శిబిరం చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి చరణ్ కూడా హాజరయ్యారు. ఫిలిం నగర్ క్లబ్ లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సో ఇలాంటి కార్యక్రమాలు లోపల చూసాను, కలిసాను ఫ్యాన్స్ అందరినీ. సో మీ ఇలాంటి సపోర్ట్ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని మా బ్లడ్ బ్యాంక్ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం నా బర్త్డేని కానీ మా అందరి బర్త్డేని లాగా ఇంత గ్రాండ్ గా మీరు అందరు సెలబ్రేట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. సో నేను వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇవాళే గణేష్ సినిమా ఫస్ట్ లుక్ నా బర్త్డే రోజు రిలీజ్ చేయాలని అనుకున్నాను. సో కంగ్రాట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిగిరానున్న పెట్రోల్ ధరలు, పెరగనున్న డీజిల్ రేట్స్, నేడే పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ, నిర్వాహకులకు అందిన వార్నింగ్ మెసేజెస్. ఎన్నికల నేపథ్యంలో పట్టుబడ్డ మద్యం, పోలీసుల అదుపులో నిందితులు. కిరణ్ కుమార్ రెడ్డిపై చిరంజీవి సెటైర్లు, ఆ అర్హత లేదంటున్న సబ్బం హరి. పుట్టినరోజు వేడుకల్లో రామ్ చరణ్, రక్తదాన శిబిరం వద్ద అభిమానుల తాకిడి. ఇదేపటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.